హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సో వైఎస్ఆర్సిపి నాయకులు జోగి రమేష్ గారు ఇప్పుడు కృష్ణా జిల్లాలో జరుగుతున్న వారాహి యాత్ర సక్సెస్ అవ్వదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. సో ఆయన ఎందుకో అలాంటి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు సినోరియో ఎలా ఉందంటే, వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారండి. మైండ్ గేమ్ మామూలుగా ఆడటం లేదు, మైండ్ గేమ్ ఆడుతున్నారు. మళ్ళీ తిరిగి అదే మైండ్ గేమ్ ఆడుతుంటే ఏడుస్తున్నారు కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రోజా ఉందండి, అదే ఏముందండి, పవన్ కళ్యాణ్కి ఏమి ఆధారం లేదు, ఫెయిల్ అయిపోయిందని అనడం, తర్వాత ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ భార్యలు ఎన్ని అంటున్నారు, మళ్ళీ తిరిగి రివర్సల్లో మైండ్ గేమ్ ఆడినట్టయితే ఏడుస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోమంటారు కనుక ఒకటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను అంటే మచిలీపట్నంలో వారాహి సభ ఎంత విజయవంతమైందో మచిలీపట్నం ప్రజలు చెప్తారు. అవనగడ్డ వారాహి సభకి ఏంటంటే ఒక లేదు రాళ్ళ దాడి చేయిస్తారనే ఒక పుకార్లు వచ్చాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలియజేశారు, దాన్ని ముందుగా చెప్పాడు. చెప్తే లేదు వేళ్ళ తాలూకు జనసేన మనుషుల చేత రాళ్ళు విసిరేయించి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. ఎవరంత మైకులు ఉంటారండి, ఎందుకు ఇలా మాట్లాడుకుంటారు చెప్పండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి డైవర్సిఫైడ్ పాలిటిక్స్ పెడుతున్నాడన్నమాట. ఈ డైవర్సిఫైడ్ పాలిటిక్స్ అంటే ఒక చిన్న గీత ముందు పెద్ద గీత కదా. ఇప్పుడు ఆయన ఎప్పుడు ప్రతి వారం వెళ్ళాలి, ఎక్కడ సైన్ చేసుకురావాలి, ఆ కోర్టుకు వెళ్ళాలని ఏదో ఒక కబుర్లు ఉన్నాయి కదా, కబురు కాకరకాయలు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మీదేమో నిందలు వేశాడు, అరెస్ట్ చేయించాడు, జైల్లో పెట్టించాడు. రోజు కూడా ముందు 118 కోట్లు అన్నాడు, తర్వాత 300 కోట్ల పైన అన్నాడు, తర్వాత ఎంత ఉందో ఇక్కడితో అయిపోలేదు, జీవితాంతం కేసులను చెప్తున్నాడు. దీన్ని ఏమని అనుకోమంటారు, జీవితాంతం కేసులు ఉంటాయా? ఒకవేళ నీకు జీవితాంతం నీ కేసులు ఉన్నట్టయితే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కూడా జీవితాంతం కూర్చొని ఆ కేసులు సెటిల్ చేసినా సరే సెటిల్ కానటువంటి అన్ని కేసులు ఉంటాయి కదా. మరి దాని మాట నువ్వు ఎందుకు మాట్లాడవు, దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచించవు? అందువలన కొంతమందిని మనం పెట్టుకున్నాడండి, కొడాలి నాని, పేర్ని నాని, తర్వాత ఏమో అనిల్ కుమార్ యాదవ్, ఇక రోజా, ఇలాంటి వాళ్ళని కొంతమంది, అంబటి రాంబాబు ఆయన క్యారెక్టర్ లేదండి. ఇప్పుడు అంబటి రాంబాబును అవంతి శ్రీనివాసరావుకి క్యారెక్టర్ లేదు. ఏది ఇప్పుడు రోజాకి ఏదో అభాండం వేశారు కదా, అది అభాండం నిజమో అబద్ధమో మనకు తెలియదు కానీ ఒక అభాండం అంటూ వేయడం జరిగింది కదా. అలాగే అంబటి రాంబాబు గారి మీద కూడా ఏదో అభాండాలు వేశారు కదా, ఎవరో ఒకరో ఇద్దరు అమ్మాయిలు ఆయనకి సాన్నిహిత్యంగా ఉన్నట్టు, వాళ్ళ కోసం ఆయన బతుకుతున్నట్టు ఏదో ఉంది కదా. అందువలన వెరీ దెర్ ఇస్ నో క్యారెక్టర్, దెర్ ఇస్ నథింగ్ అండి. ఎవరికైనా సరే అదే అంటాడన్నమాట, వెన్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఓకే, వెన్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు కదా. అదే జరిగింది ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయంలో. గనక ఇవన్నీ ఆలోచించుకొని ఏదో అంటే పవన్ కళ్యాణ్ పని అయిపోయింది, పస అయిపోయిందంటే నీకోసమును, లేకపోతే ఆయనకి ఏమి పని లేక తీరుబాటు లేక ఉన్న 100 కోట్ల రూపాయలన్నీ కరిగించుకొని రాజకీయాల్లో తిరుగుతున్నాడా? లేదా గత 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఈ ఎండనక వాననక రాత్రి అనక పగలనక తిరుగుతుందంటే నీకోసం తిరుగుతున్నాడు, తన కోసం తిరగడం కాదు. అలాంటి వాడు రాజకీయాల్లో తన పదవిలో రావడం ఆశిస్తే తప్పే ఉందండి. అయిపోయింది నీ పని అంటుంటే ఏంటి, నువ్వు ఒక్కడవే జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండాలా? మరి ఇంకెవరు ముఖ్యమంత్రిగా రాకూడదా? అదేంటండి ఆ మాటలు మాట్లాడడం? అందువలన వీళ్ళ తాలూకు మాటలకి ఎవరూ పట్టించుకోరండి. అపోజిషన్ పార్టీలో ఉండి వాళ్ళని మానసికంగా గాయపరచడం తప్పితే వీళ్ళు ఏమైనా వాళ్ళు ఎంకరేజింగ్గా మాట్లాడతారా? బట్ ఏది
పాజిటివ్గా ఉంది, ఏది నెగిటివ్గా ఉంది, పాజిటివ్ వైబ్స్ ఈ పవన్ కళ్యాణ్కి ఏ విధంగా హెల్ప్ అవుతాయి, అలాగే ఈ సింపతి వైబ్స్ కూడా తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి, అల్లంత దూరంలో మనకి కనిపిస్తూ ఉందన్నమాట. అప్పుడు జోగి రమేష్ కాదు కదా, పేరు నాన్న కాదు కదా, కొడాల నాన్న కాదు కదా, ఎవరు దీన్ని ఆపలేరండి. ఇప్పుడు జనసేనని ఎవరు ఆపుతారు చెప్పండి? వీళ్ళు బయట నుంచి మైక్ ముందు కెమెరా ముందు మాట్లాడడమే తప్ప వాళ్ళు జనసేన తాలూకు సైనికులను ఎవరైనా ఆపగలరా? వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి మందు పోయించి తీసుకురాలేదు కదా? ప్రేమతో వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళు ఎవరు ఆపలేరు. ఏదో మైండ్ గేమ్ ఆడదాం అనుకుంటున్నారు. ఆ మైండ్ గేమ్ లాగానే చెప్పిన కాలగర్భంలో కలిసిపోయి చల్లారిపోతుంది అది. ఓకే సార్, అలాగే జోగి రమేష్ గారి కాకుండా ఇంకా ఇతర నాయకులు కూడా, అంటే పోసాని మురళీకృష్ణ వాడు మెటల్ అండి. అప్పుడు ఆయన సినిమాకి ఆయనే పెట్టుకున్నాడు మెటల్ కృష్ణ అని చెప్పేసి. వాళ్ళకి డబ్బులు కమ్ముడుపోవడం అండి. ఇప్పుడు కొంతమంది పేటీఎం మెంబర్స్ చాలామంది ఉన్నారు, పేటీఎం మెంబర్స్ ఉన్నారని వాళ్ళే అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎవరెవరు ఉదయం లేచిన తర్వాత వాళ్ళకి ఏం పని ఉంది? సోషల్ మీడియాలో వీళ్ళు పూర్తిగా దుమ్మెత్తిపోయడమే కదా. అందువల్ల ఆ దుమ్మెత్తిపోసే వాళ్ళలో పోసాని కృష్ణమురళి ఒకడు. అయితే పోసాని కృష్ణమురళికి క్రైటీరియా లేదు కదా, ఈడో మెంటల్లా కొడుకు అంటారు. అందువల్ల అంటే అలా పామురలు అంటారు. ఇప్పుడు ఆయన ఎంత గొప్పవాడో, ఎంత విద్యాగంధం ఉందో, ఎంత విద్వత్ ఉన్నాడో అది మనలాంటే తెలుస్తుంది. అందువల్ల ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. అంటే పాలిటిక్స్ మాట్లాడరు సార్, అంటే వ్యక్తిగతంగా అటాక్ చేస్తారో అని నాకు అనిపిస్తుంది ఎక్కువ. వ్యక్తిగతంగా ఏంటంటే మరీ రక్తం బాయిల్ అయిపోతుంటే ఎవరైనా వ్యక్తిగతంగా అటాక్ చేస్తారండి. రక్తం బాయిల్ అయిపోతే వ్యక్తిగతంగా అటాక్ చేయకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు మనసు గుండె గాయపడే పరిస్థితి రాకూడదండి ఎవరికైనా సరే. రాజకీయాన్ని రాజకీయాల్లో చూడాలి. నేను ఉన్న నాకు తెలిసినటువంటి 60-65 సంవత్సరాల ఈ అనుభవంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి డర్టీ రాజకీయాలు ఇప్పుడు చూడలేదు. అది అంబటి రాంబాబు అది క్యారెక్టర్ లేదండి. ఇప్పుడు అంబటి రాంబాబును అవంతి శ్రీనివాసరావుకి క్యారెక్టర్ లేదు. ఏది ఇప్పుడు రోజాకి ఏదో అభాండం వేశారు కదా, అది అభాండం నిజమో అబద్ధమో మనకు తెలియదు కానీ ఒక అభాండం అంటూ వేయడం జరిగింది కదా. అలాగే అంబటి రాంబాబు గారి మీద కూడా ఏదో అభాండాలు వేశారు కదా, ఎవరో ఒకరు ఇద్దరు అమ్మాయిలు.